ప్రస్తుతము ఢిల్లీలోని సింగు బార్డర్ దగ్గర నేనున్నాను. ఈరోజు రైతులు ఏదైతే పేరేడ్ ర్యాలీ చేపట్టిరో అది చాలా విజయవంతంగా కొనసాగుతా ఉంది. మార్నింగ్ నుంచే దాదాపు లక్షలాది డాక్టర్లు వాళ్ళ యొక్క ఇంజన్లతోనే పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. దీనికి ఆ రైతులే వాలంటీర్లుగా వ్యవహరిస్తూ వారు అనేక జాగ్రత్తలు తీస్తూ చాలా అద్భుతమైన ఒక మూమెంట్ ను వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులు సైతం వారికి అంటే ఎక్కడ ఏ ఆటంకాలు జరుగుతాయని వాళ్ళు భద్రత కోసం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి పని చెప్పకుండా ఎవరికి వాళ్లే వారి వారి ట్రాక్టర్లోని చాలా అద్భుతమైన ఒక ర్యాలీని వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. నిజంగా ఫ్రెండ్స్ ప్రపంచ చరిత్రలోనే ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో ఈ ర్యాలీ కొనసాగుతుందని నేను భావిస్తా ఉన్నా. దాదాపు 4 బార్డర్లో ఇప్పటికే 500,000 ట్రాక్టర్లు ఈ ఢిల్లీ బయలుదేరినట్టు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ప్రస్తుతము ఇప్పుడైతే మేము అన్ని ప్రాంతాలను కవర్ చేసి అంటే ఢిల్లీని చేరుకోబోతున్న అన్ని ఏరియాలను కూడా అన్ని సరిహద్దులను కూడా మేము ఇప్పటి వరకు చూసినట్టయితే కొన్ని లక్షలాది ట్రాక్టర్లు ఒక్కో ట్రాక్టర్ వెనకాల 10 మంది 15 మంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికే ఆల్రెడీ ఆ ఢిల్లీ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఈ ర్యాలీ ఇక్కడున్న పరిస్థితులను చూస్తే దాదాపు 5 గంటల వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అక్కడికి పోయినాక అవి ప్రజలంతా కూడా మళ్ళీ తిరగడానికి చాలా సమయమే పడుతుందని భావిస్తా ఉన్నాము. సో ఇది ఫ్రెండ్స్ నిజంగా ఈ దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న ఉద్యమము నేడు ప్రపంచ చరిత్రలోనే కాదు ఈ హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీని వీళ్ళు ఖచ్చితంగా దాంట్లో వీళ్ళకొక పేజీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మూమెంట్ కు దేశ వ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అనేక మంది కూడా వాళ్లకు వారి వారి ప్రాంతాల బ్యానర్లు బట్టి వారికి ఒక వెల్కమ్ చెప్తూ అద్భుతమైన రీతిలో వారి వారి ఉద్యమానికి వారి అండదండలు అందిస్తూ వారికి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఢిల్లీ సరిహద్దులోని ఈ మూమెంట్ ను చూస్తే నిజంగా రైతన్నలు వీళ్ళ ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ యొక్క ర్యాలీ ఒకే ఈ ర్యాలీనే దానికి నిదర్శనమని నేను భావిస్తా ఉన్నాను.